కాకినాడ నగరపాలక సంస్థ పాలక వర్గ చివరి కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా జరిగింది. స్థానిక సినిమా రోడ్లోని కార్పొరేషన్ పాత భవనంలో మేయర్ శంకర శివప్రసన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ కె రమేష్, ఏడీసీ నాగనరసింహరావు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో మేయర్ శంకర శివప్రసన్న కొంత ఆలస్యంగా రావడంతో కౌన్సిల్ చివరి సమావేశంలో డిప్యూటీ మేయర్లు చోడిపల్లి సత్యప్రసాద్, మీసాల ఉదయ్ కుమార్లు అధ్యక్ష స్థానంలో కూర్చునే అవకాశం దక్కింది. దీంతో చివరి సమావేశానికి ముగ్గురు అధ్యక్ష స్థానంలో కూర్చున్నట్లయింది. కౌన్సిల్ సమావేశానికి ముందు కార్పొరేటర్లంతా సూర్యగళ మందిరంలో సమావేశమయ్యారు. చివరి కౌన్సిల్ రావడంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ సహా కార్పొరేటర్లంతా ఐక్యతతో ఉండి అక్కడికి వచ్చి గ్రూప్ ఫోటో దిగారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ ఇలకియా, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ రమేష్ ఇతర అధికారులతో కలిసి ఫోటో సెషన్ నిర్వహించి మంచి సాంప్రదాయానికి తెరలేపారు. కౌన్సిల్ సమావేశం సందర్భంగా మేయర్ శంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్లు చోడిపల్లి ప్రసాద్, మీసాల దుర్గాప్రసాద్లను ఘనంగా సత్కరించారు. కౌన్సిల్ సమావేశాల నిర్వహణతో పాటు సమర్థవంతమైన పాలన ద్వారా మేయర్ శివప్రసన్న కాకినాడ నగరపాలక సంస్థ ఖ్యాతిని నిమ్మడింపచేసేలా పనిచేశారని ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రశంసించారు. ముఖ్యంగా దేశ స్థాయిలో కాకినాడ అనేక ర్యాంకులు సాధించగలిగిందని పేర్కొన్నారు. కమిషనర్ రమేష్ మాట్లాడుతూ పాలక వర్గంతో పాటు అధికారులు ప్రజల సమన్వయంతో మమేకమై పురపరిపాలన విభాగంలో పనిచేసే అవకాశం దక్కటం వరంగా భావిస్తామన్నారు. కౌన్సిల్ పాలక వర్గ పదవీ కాలం పూర్తి కావటం బాధగా ఉందన్నారు. ఈ సమావేశంలో 40 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పాలనాపరమైన అభివృద్ధికి సంబంధించి ఆయా అంశాలను సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా 1980 నుంచి కౌన్సిల్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా సమర్థవంతమైన పనిచేస్తున్న మేయర్ సిసి సూరిబాబు సేవలను కూడా గుర్తిస్తూ సమావేశం ఆయన్ను ఘనంగా సత్కరించింది. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సభ్యులంతా చివరి సమావేశాన్ని స్నేహపూర్వక వాతావరణంలో ముగించడం అధికార వర్గాల్లోనూ, కార్పొరేటర్లలోనూ హర్షం వ్యక్తమైంది. తిరగాలని, అందరికీ ఏదో ఉపయోగం చేయాలని ఉండే ఫ్యామిలీ వాళ్ళు రిసిపెంట్లే సంతోషపడింది మేమే అండి. ఎందుకంటే మేము అందరం కూడా కలిసి చేదోడు వాదోడుగా ఉండంలో ఈ రోజు దాని ద్వారా అందరికీ కూడా అవకాశాలు పెంచాలి. ఎందుకంటే సామాజిక వర్గాలు, వెనుకబడ్డ సామాజిక వర్గాలన్నీ రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడే ఆ ఒక్క వర్గాలు అభివృద్ధి చెందడానికి ఆ వర్గాల తరఫున ఒక ప్రతినిధులు కనుక రాజకీయాల్లో ఉంటే ఆ వర్గాలకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందనే మంచి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా మీరు, ఉదయ్ గారు ఇద్దరు కూడా రావటం, ఇద్దరికీ కూడా చేయాలని సంకల్పం, ఒకటి సీనియారిటీ, రెండు మీ ఇద్దరికీ కూడా అవకాశం కల్పించాలని మన సోదరులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్నబాబు గారు అందరూ, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరూ కూడా మీ ఇద్దరు ఎంపిక చేసినప్పుడు అందరూ ఆనందపడ్డారు, సంతోషపడ్డారు, మీరు సమర్థవంతంగా నిర్వహించగలరని చెప్పి మరి అందరూ అనుకోవడం జరిగింది. తప్పకుండా మీరు ఒక మంచి, మళ్ళీ మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. మీరు తప్పకుండా ప్రజల్లో మీకు మంచి ఆదరణ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, వరుసగా 4 సార్లు కార్పొరేటర్గా కౌన్సిల్ గారు ఎన్నికైనటువంటి చరిత్ర ఇది. అన్నింటినీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చిన కార్పొరేటర్లు కానీ నాలాంటి వాడికి కూడా మీ ద్వారా ఎన్నో మున్సిపాలిటీకి సంబంధించిన చట్టాలు కానీ రూల్స్ కానీ
सदर्भ चाला गुट ना सदर्भाल प्रयाण जी मंत्री अभवजन मुं मु राजकीय परम पैदा मनस्फूर्ति को जो आ रोज मैं डिप्यूटी मेयर चे क्रम मैं एंपी मैडम गेदारसाद मित्रु मनोबाबुगार मैं कॉर्पोरेटर अंदर चार सहक मैं डिप्यूटी मेयर का एनको जो मैं डिप्यूटी मेयर एनको प्रस्ताव में आ रोज अंदर कॉर्पोरेटर जी जगनमोहन रेड्डी फोन स्वयं आईने फोन अड़ते अला जी डीटेल अभी सीएम आफीस चरित्र जरिए अंदर मुख्य काकीनाड मंच का